సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో వాస్తు పూజలు చేస్తామని నమ్మించి మోసం చేస్తున్న దొంగ స్వామీజీలను అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామానికి చెందిన గంధం జంపయ్య, గంధం నీలయ్య, టేకు దుర్గయ్య, కడమంచి లింగమయ్య మరియు మరొక నలుగురు వ్యక్తులు కలిసి గ్రామాలు తిరుగుతూ జాతకాలు, వాస్తు పూజలు చేసుకొని జీవిస్తుండేవారు. కానీ వారు అధికంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో నకిలీ స్వామీజీలుగా అవతారమెత్తి వివిధ గ్రామాల్లో తిరుగుతూ అమాయక ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు. మచ్చ చేస్తామని నమ్మించి వేల రూపాయలు వసూలు చేసి నకిలీ పూజ సామాగ్రి ఇస్తారు. ఆ తర్వాత వచ్చిన మొత్తం రూపాయలను వారు పంచుకుంటారు. గంధం జంపయ్య వివిధ గ్రామాల్లో తిరుగుతూ గత వారం రోజుల క్రితం ఆకునూరు గ్రామానికి చెందిన జక్కు నరసింహుడి ఇంటికి వచ్చి, మీ ఇంట్లో శక్తులు ఉన్నాయి, అవి తీసివేస్తే మీ కుటుంబం చాలా బాగుంటుంది అని వారిని నమ్మించాడు. వచ్చిన స్వామీజీతో పాటు మరొక ఇద్దరితో కలిసి ఇంటికి వచ్చి ఇంట్లో ఊదు పొగ వేసి ఏదో మంత్రం చదివినట్టు చదివారు. ఇంటి యజమాని నరసింహులకు అనుమానం వచ్చి చేర్యాల పోలీస్ స్టేషన్ వారికి ఫిర్యాదు చేయగా, ఈ రోజు కొందరు వ్యక్తులు చేర్యాల MRO ఆఫీస్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నారని సమాచారం రాగానే వెంటనే చేర్యాల SI మోహన్ బాబు గారు తమ సిబ్బందితో కలిసి వెళ్లి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేశారు. చేర్యాల పోలీసు పరిధిలో ఈ నెల 23 రోజు ఆకునూరు గ్రామానికి చెందిన జక్కు నాగరాజు అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాడు. దాని సారాంశం ఏమంటే, కొంతమంది వ్యక్తులు వచ్చి వివిధ రకాలుగా వ్యక్తులు వచ్చి మా దగ్గర శక్తులు, మీ ఇంట్లో శక్తులు ఉన్నాయని చెప్పి మీ ఇంట్లో పానం పనిచేస్తే మీరు కొన్ని పైసలు ఇస్తే పానం బాగుంది అని చెప్తే, వాళ్ళు జక్కు నరసింహ తండ్రి నరసింహ ఏం చేసిందంటే, ఆయన ఒక వెంగళవాడ దగ్గర బూరరాజు దగ్గర షాప్లో సామాన్ తీసుకురా, సామాన్లో దాదాపు 45,000 ఖర్చు అయింది. ఆ తర్వాత ఇతనికి 10,000 ఇచ్చి దాదాపు 55,000 ఇస్తున్నారు. ఈ పైసలు తీసుకొచ్చి ఈ నెల 18 మీ ఇంట్లో శక్తిలో అని చెప్పి పూజ సమాపం చేసి మోసపుచ్చిండు. అటువంటి గ్యాంగ్ను ఈరోజు పట్టుకొని చేర్యాల పోలీసులు, చేర్యాల SI మోహన్ బాబు, చేర్యాల SI నాగర రఘు మరియు వారి సిబ్బందితో యుద్ధంగా అటు గ్యాంగ్ను పట్టుకొని 29 కేసు నమోదు చేసి ఆల్రెడీ 23 కేసు నమోదైంది. ఈరోజు వారిని అదుపులో తీసుకొని విచారించడం జరిగింది. కాబట్టి ప్రజలకు తెలియదు అంటే, ఈ ప్రజలకు ఈ మూఢనమ్మకాల పట్ల, ఈ శక్తుల పట్ల ఇటువంటి ఏమైనా సమాచారం ఎవరైనా తెలుగుతుంటే వారిని మా పోలీస్ వారికి 100 కానీ లేకుండా 790-110-00-1కు ఫోన్ చేసి ఈ యొక్క సమాచారం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ యొక్క మూఢనమ్మకాల పైన, తర్వాత ఈ మంత్రాలు తంత్రాలు కూడా ఏంటి కూడా నమ్మకూడదు. మీకు ఏ సమాచారం మేము ఆల్రెడీ మా యొక్క సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్రీ డి జోర్జియస్ ఎంపీఎస్ గారి ఆదేశాల మేరకు కనెక్ట్ పోకడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఈ యొక్క కార్యక్రమంలో మూఢనమ్మకాలు నమ్మకం చెప్పడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు చిరవంచ అంటే సిరిసిల్ల జిల్లాకు చెందిన చిరవంచ గంధం జంపయ్య, గంధం నీలయ్య, కడమంచి లింగయ్య మరియు గంధం కాక మరియు ఊరరాజు నిర్వాడ చెందినవారు మరియు కొంతమంది వ్యక్తులు, దాదాపు 9 వ్యక్తులు మీ ఇంట్లో శక్తులు ఉన్నామని చెప్పి మాయమాటలు చేసి ఈ డబ్బులు మోసం చేస్తారు. కాబట్టి ఈ వ్యక్తులు ఎవరు కూడా ఇటువంటి విషయాలు నమ్మవద్దని చెప్పి మా యొక్క పోలీసు బంధువులు, చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఈ పగల పూట వీళ్ళు ఇల్లు తిరిగి మీ ఇంట్లో పానం బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, జ్వరం వచ్చిందని చెప్పి, కాలు నొస్తున్నారని చెప్పి రకరకాలుగా మనసులో మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండి మీరందరూ మేల్కొనాలని చెప్పి, ఇటువంటి వారిని నమ్మవద్దని చెప్పి, మీకు ఏ సమాచారం వచ్చినా 100 డయల్ చేయొచ్చు, కన్సల్ట్ పోలీసు సిబ్బందికి చెప్తే మీ యొక్క వారి యొక్క సమాచారాన్ని తొందరపడుకోవడం జరిగింది. లేకపోతే మనకు నిజంగా ఆరోగ్యం బాగా లేకుంటే ఆసుపత్రులు, గవర్నమెంట్ ఆసుపత్రిలో పోయి మీ యొక్క ఆరోగ్యం చూసుకునేటువంటి వారిని నమ్మవద్దని చెప్పి మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క విజ్ఞప్తి.